గ్రంథం అరవై నాలుగు ఎనిమిదిలో ఉన్న మాటలు అక్కడ ఇంగ్లీష్ లో వస్తాయి చాప్టర్ సిక్స్టీ ఫోర్ వర్స్ ఎయిట్ విచ్ టాక్స్ అబౌట్ దట్ హీజ్ అండ్ ఈ అరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నీవే మాకు తండ్రివి యశా గ్రంథం అరవై నాలుగు ఎనిమిది చదువుతున్నాను మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము నేను చెప్పిన మాటలు నా వెనకాల చెప్పండి మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము విశ్వసిస్తున్నారా విశ్వసిస్తున్న వాళ్ళు చెప్పట్టుకోటండి లెటెస్ కమ్ బ్యాక్ లెటస్ ఇది స్మాల్ వీడియో ఎందుకంటే ఈ తరం వారికి కొమ్మరి మట్టి అంటే అదేంటో తెలీదు ఇప్పుడు కూడా అన్ని మోడన్ వచ్చేసినాయి వి విల్ లుక్ అట్ దట్ వర్స్ ఇన్ జెర్మా చాప్టర్ ఎయిటీన్ వర్స్ త్రీ బిఫోర్ దాట్ విల్ సీ దిస్ వీడియో మందరము మిగతాది కంప్లీట్ చేయాలి మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఇర్మియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదవబడుతున్నప్పుడు వినండి బైబుల్స్ ఉంటే తీసి చూడండి ఇహోవా ఇద్దరు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమారి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతిను నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను కుమ్మరి జిగటమంటితో చేయించిన కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను చాలా పరిచయం అయిన వాక్య భాగం సింపుల్ టు అండర్స్టాండ్ ఇది అర్థం చేసుకోవడానికి పెద్ద స్ట్రగల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎప్పుడు డైరెక్ట్గా చూడకపోయినా ఎక్కడో వీడియోలో ఇలా చూసినా అర్థం చేసుకోవచ్చు ప్రైమ్ ఫోకస్ ప్రథమమైన దృష్టి మూడో అధ్యాయంలోని ఆఖరి భాగం సారే మీద పని చేయు చూడేను అది కీలకం ఎవరు పని చేస్తున్నారు కుమారి ఎవరు తండ్రి అయినా దేవుడు రైట్ సింపుల్ మీద ఆయన పని ఏంటో ఇవాళ మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో ఆ పని ఎలాగుంటుందో మనం ఊహించుకోవచ్చు ఇఫ్ యు అండర్స్టాండ్ ద వర్క్ ఆఫ్ ద పాటర్ దెన్ యూ విల్ నో హౌ దట్ వర్క్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ మన జీవితంలో ఆ పని ఎలాగో ఉంటుందని పాత కాలపు ఆ సారే లేకపోతే వాట్ ఎవర్ దట్ వీల్ అది ప్రప్రథమగా అంటే ఇప్పుడు అన్ని మోడర్న్ వచ్చేసినాయి ఇప్పుడు ఎవరు చేత్తో తిప్పట్లా స్విచ్ చేస్తున్నారు గిర్రం తిరుగుతుంది తయారు చేస్తున్నారు ఆఫ్ కోర్స్ ఇంకా చేతితో పెట్టి తయారు చేస్తున్నారు ఆటోమేషన్ చాలా అయిపోయింది కానీ ఒరిజినల్ వాటర్ వీల్ యాక్చువల్గా రెండు భాగాలు కింద పెద్ద వీలు మధ్యలో చిన్న వీలు ఈ పెద్ద వీళ్ళకి మధ్య వీలుకి ఒక ఒక సెంటర్లో ఒక రాడ్ ఉంటుంది ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది అందులో కూడా కొంచెం డెవలప్ అయ్యారు కానీ పాత కాలపులో ఆ పెద్ద వీల్ని కాల్తో తిప్పేవాళ్ళు అంత కూడా వాళ్ళకి ఐడియా రాలా ఎందుకంటే అభిషేక్ బచ్చన్ లేడుగా అప్పుడు వాట్ ఎన్ ఐడియా సర్జీ ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి ఓకే రైట్ అది ఇది తిప్పుతా ఉంటే ఈ పెద్ద వీలు తిరుగుతున్నప్పుడు చిన్న వీలు తిరుగుతుంది ఆ చిన్న వీలు మీద ఆ మట్టిని కొట్టి తయారు చేస్తాడు ఆత్మీయంగా ఆత్మీయంగా మన జీవితంలో ఆ పెద్ద వీలు మన జీవితపు పరిస్థితులు ఇది గుర్తుపెట్టుకోండి ఆ పెద్ద చక్రం మన జీవితంలోని పరిస్థితులు ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయి రైట్ అంటే ఎట్లా తిరుగుతున్నారు అంటలా నేను బట్ యు నో ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ హూ ఇస్ టర్నింగ్ సర్కమ్స్టాన్సెస్ మనం దేవుని బిడ్డలం అయితే ఆ పరిస్థితులను ఎవరు తిప్పుతున్నారు ఈ చక్రం తిప్పుతుంది ఆయనే మీరు చూస్తే యాక్చువల్గా వీడియో దాని తర్వాత ఏం చేశారంటే దానికి ఒక హోల్ పెట్టి ఒక కర్ర పెట్టారు సో ఈ కాలుతో తిప్పడం ఎందుకన్నా కర్ర పెట్టి ఇప్పుడు స్విచ్ చేసేసి దేవుడు ఇంకా మోడర్న్ టెక్నాలజీ వాడట్ల ఆయన పాతకాలపైన ఇంకా ఆయన చాలా జాగ్రత్తగా నిన్ను నన్ను అంటే దేవుడు దయచేసి గమనించండి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది మనకి తెలిసింది దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కొరకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి ఎవరు ఆయన మన మేలు కోసం మన జీవితములో సమస్తం అంటే మంచి చెడు ఈ లోకర్ మంచి చెడు దేవుని దృష్టిలో మంచి చెడు అని లేదు కానీ మనం అంటూ ఉంటాం బ్యాడ్ టైం అండి ఏం చేయాలి బ్యాడ్ లక్ అండి ఈ బ్యాడ్ టైము బ్యాడ్ లక్ ఇట్లాంటివి ఏం లేవు బట్ ఫైన్ ఓకే మీకు అలా అనిపించిన దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నా బిడ్డవి నేను నీ జీవితంలో ఏం చేస్తున్నాను నిరంతరము పనిచేస్తున్నాను ఏంటి నా పని నీకు సమస్తాన్ని దేనికోసం జరిగించాలంట నీ మేలు కోసం సమకూడి నేను జరిగిస్తాను వీలు తిరుగుతా ఉంది నీ పరిస్థితులు కానీ ఆ పరిస్థితులను నీ జీవితంలో అనుమతించుట ద్వారా ఆ పరిస్థితులను మన జీవితంలో వచ్చి అవి మనల్ని అటు ఇటు తిప్పుతా ఉన్నప్పుడు గమనిద్దాం దేవుడు తన పనిని ఏం చేశాడు ప్రారంభించాడు తన పనిని కొనసాగిస్తున్నాడు దేవుని వాక్యంలో ఒక చక్కని వాగ్దానం ఉంది మన జీవితంలో ప్రారంభము చేసిన పనిని దేవుడు సంపూర్తి చేస్తాడండి దెర్ ఇస్ నో డౌట్ దర్ గాడ్ సెడ్ ఐ విల్ కంప్లీట్ ద గుడ్ వర్క్ దట్ ఇన్ యువర్ లైఫ్ లైఫ్ అండ్ మై మన జీవితంలో ఆయన ప్రారంభించిన ఆ మంచి క్రియను దేవుడు సంపూర్తి చేస్తాడు కాబట్టి ఇప్పుడు అసలు ఆయన పని ఏంటో బేసిక్స్ అర్థం చేసుకుందాం ఆయన పని ఏంటి మూడు భాగాలుగా మొదటిది ఆయన రూపునివ్వాలని ఆశపడుతున్నాడు రైట్ అవునా కదా ఏమండి నేను తప్పు చెప్పాను రైట్ మట్టికి షేప్ వాటి దగ్గరికి వద్దాం మనం సో ఫస్ట్ మన ఇంగ్లీష్ గాడ్ వాంట్ సంథింగ్ టు బి మౌల్డెడ్ తయారవ్వబడడానికి దేవునికి ఏదో కావాలి ఆ ఏదో ఎవరో కాదు నువ్వు నేను అవును మనం గనక ఆ వీల్ మీద కూర్చుంటే ఓ భక్తుడు అన్నాడు రాదర్ దే ఆర్ బీయింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ లెట్ అస్ బి ఆన్ ద వీల్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్ లో బాగుంది దేవుని చిత్తంలో ఉండాలి ఉండాలని చాలా మంది అనుకుంటారు తప్పేం లేదు అయితే ఆయన ఇంకా కొంచెం ఈ వచనాన్ని ఆధారంగా తీసుకుని అన్నాడు దేవుని చిత్తంలో ఉండటం కన్నా దేవుని యొక్క చక్రం మీద ఉండటం మంచిది చక్కగా తయారవుతాం రాదర్ దాన్ డిస్టర్బ్డ్ అండ్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ ద వీల్ ఆఫ్ గాడ్ లెట్ మీ గెట్ ఆన్ టు ద వీల్ ఆఫ్ గాడ్ అండ్ చక్రం మీదకి నేను వెళ్తే మనం సురక్షితం ఎందుకు చుట్టూ ఏముంది అలా లూయా చుట్టూ దేవుని హస్తాలు ఉన్నాయి కాబట్టి మనం సురక్షితం అది మొదటిది రెండవది ఆయన ఉద్దేశం హీ హాస్ ఎ మోటివ్ మూడవది హీ హాజ్ ఎ మెథడ్ మూడు మాట సంథింగ్ టు మోల్డ్ దేర్ ఇస్ ఎ మోటివ్ అండ్ దేర్ ఇస్ ఎ మెథడ్ తయారు చేయడానికి ఆయనకు ఎవరో కావాలి ఆ ఎవరో మనం అందరం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎందుకంటే మనము ఆయన స్వరూపమందు సృష్టింపబడిన వారము అయితే పాపములో పుట్టాం కాబట్టి మనకి దేవునికి కనెక్షన్ తెగిపోయింది ఎప్పుడైతే మన జీవితాలు ఆయనకి ఇచ్చామో ఈ రిలేషన్షిప్ ఈ సంబంధం మళ్ళీ తిరిగి ముడిపడింది స్థిరపడింది అట్టి వారందరి జీవితాల్లో ఆయన పని చేయాలి అని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ పని ఎలా ప్రారంభమవుతుంది అవుతుంది లెట్ హౌ హీ మోల్డ్ అవర్ లైఫ్ సో వి విల్ ఆల్సో సీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ రైట్ దేవునికి ప్రణాళిక ఉంది ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రణాళిక ఎప్పుడో తెలుసా మనము పుట్టక మునిపే అలే పుట్టిన తర్వాత పది సంవత్సరాలు అయ్యాకర్రీ ఇచ్చిస్తాడే లోకానికి అలాగనుకోండి మనం 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 ఎప్పుడు ఆలోచిస్తాం ఆ ఇంకా సెకండ్ క్లాసేగా నేనైతే అట్లాగే ఆ టెన్త్కి వచ్చాక చూద్దాంలే ట్వెల్త్కి వచ్చేకి వచ్చాక చూద్దాంలే రైట్ కొంతమంది పుట్టినప్పటి నుంచే ఎవరి గురించి ఆలోచించకపోయినా మళ్ళీ సెన్సిటివ్ టాపిక్ అమ్మాయి పుట్టంగానే ఫస్ట్ వచ్చేది పెళ్ళి ఎలా చేయాలి అరే ఇప్పుడు పెళ్లి పెట్టింది పాలివమ్మ తల్లి లేదు పెళ్లి బంగారం రైట్ ఫైన్ వాట్ ఎవర్ డోంట్ వాంట్ వేస్ట్ టైం బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మనం అన్నిటి గురించి ప్రారంభం నుంచి ఆలోచించవండి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రైట్ వీ డోంట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని వాటి గురించి కొంచెం మనం సీరియస్ గా ఆలోచిస్తాం కొంతమంది ఎప్పుడు సీరియస్ కాదు రైట్ ైదరాబాద్ స్టైల్ అది కావో పివో మా దగ్గర లైట్ లేలో బై నిజామీ హే ఎవడ చెప్పాడు మనం నిజాం అని అంటే ఇక్కడ ఉండి ఉండి అలాగొచ్చేసింది అందుకని దాని నవాబులు అంటారు నవాబులు ఏంటంటే అని అమ్మతో చూద్దాం హైదరాబాద్ లో పుట్టం కాబట్టి నవాబులు అనుకోబాకండి రైట్ వాడు వాడు అయితే దేవుడు దేవుడు మీరు ఇర్మియా గ్రంథంలోనే మొదట జాయిన్ చూడండి చాప్టర్ వన్ వర్స్ ఫైవ్

థాట్ అబౌట్ బౌట్ అండ్ మీ ఈవెన్ బిఫోర్ వివర్ బాన్ బోన్ మీకు అర్థమవుతుందా అది కుమ్మరి యొక్క పని ఎప్పుడు ప్రారంభమైంది మనం ఎప్పుడో ముప్పై సంవత్సరాలకో నలభైకో యాభైకో పశ్చాత్తాపడి అప్పుడు కాదండి ఆయన రూపునివ్వాలని ఆయనకి ఆలోచన నా తల్లి గర్భమందు నేను నిర్మింపబడక మునిపే హీ వాస్ థింకింగ్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు మేక్ అవుట్ ఆఫ్ మీ ఇట్స్ అమేజింగ్ నేను ఎవరు అన్నది ఆయనకు ప్రాముఖ్యం కాదండి నేను ఏం అవ్వగలను అది ఆయనకు ప్రాముఖ్యం హలోయ మీకు అర్థమవుతుందా ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ యూ అండ్ ఐ ఆర్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు గాడ్ దేవునికి నువ్వు నేను ఎవరు అన్నది ఆయనకి పట్టింపే కాదు ఆయనకి ప్రాముఖ్యమైనది నువ్వు ఏం ఆయన ఒక్కడికే తెలుసు అది చెయ్యాలనుకుంటున్నాడు అది చెయ్యాలనుకుంటున్నాడు అంతే అంతే కాబట్టి మొదటి మొదటి పాయింట్లో లేకపోతే మొదటి అంశంలో దేవునికి రూపుని ఇవ్వడానికి మనం కావాలి అందులో ప్రారంభం తన తలంపుల నుంచి స్టార్ట్ అయింది ఆయన తలంపులు ఎప్పుడు స్టార్ట్ అయినాయండి ఇప్పుడే చదివాం కదా మనము తల్లి గర్భములో రూపును ఆయన ఇవ్వక మునిపే నేను నీ గురించి ఏంటంట నిన్ను ఎరిగి ఉన్నాను ఐ హావ్ థాట్ అబౌట్ యు ఇరవై తొమ్మిది పదకొండు మనకు పరిచయం అయినది నా ఊహలు నా ఉద్దేశములు మీ వంటివి కాదు నేను మీకు కలిగిన నేను ఉద్దేశించినేమ్మను ఇరవై తొమ్మిది పదకొండు నేను ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందుకరమైన ఉద్దేశం అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు కావు అంటే గబగబా చెప్పేస్తున్నాను మొదటిది ఆయన తలంపులు మన మీద ఉన్నాయి రెండో తన కను దృష్టి మన మీద ఉంది ఎస్ ఓన్లీ హిస్ హిస్ ఆన్ ఆన్ యూ యూ తన తన కను దృష్టి నీ ఉన్నది అయితే ఇప్పుడు మట్టి దగ్గరకు వద్దాం ఆ చక్రం మీదకి వెళ్ళక మునుపు అంటే వీడియో చూసినా చూడకపోయినా మనకి తెలుసు భూమిలో నుంచి తొవ్విన క్లే అనండి మట్ అనండి జగటమన్ అండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ దానికి ఏ రకమైన రూపు ఉండదు ఉంటుందా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే అవసరం దాని ఏ రకమైన రూపు లేదు ఏ రకమైన సౌందర్యము లేదు ఏ రకమైన ఉద్దేశము లేదు ఇంకా చాలా చెప్పొచ్చు కానీ ప్రైమరీలీ థింక్ అబౌట్ దీస్ థింగ్స్ దట్ క్లే ఆర్ మడ్ డజంట్ హ్యావ్ షేప్ డజంట్ హ్యావ్ పర్పస్ డజంట్ హ్యావ్ బ్యూటీ ఆ చక్రం మీదకి వెళ్ళకపోతే మన బ్రతుకులు కూడా అంతే మన జీవితమునకు ఒక రూపు ఉండదు అంటే మంచి పర్సనాలిటీ ఉండొచ్చు చూడడానికి బ్రహ్మాండంగా ఉంటాం కానీ దేవుని దృష్టితో ఇంకా నువ్వు తయారు కానీ మట్టివే ఆలోచించు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయింది కానీ ఎప్పుడు చక్రం మీదకి వెళ్ళా నీ బ్రతుకు ఆయనకి ఇవ్వలేదు అని అనుకుందాం ఇచ్చిన తర్వాత కూడా నీకు నచ్చినట్టే నువ్వు జీవిస్తున్నావు కానీ ఆ చక్రం మీదకు వెళ్ళా అంటే ఆయన ప్రణాళిక మనం ఇంకా తెలుసుకోలేదు ఆయన పని మన జీవితంలో ఆయన ప్రారంభించలేకపోయాడు కానీ అలాంటి మట్టిని తీసుకొని ఇంకా మనం పాత కాలంలో మనం చూస్తే అప్పుడు ఈ కొండలు తయారు చేస్తూ ఉంటే మేము చిన్నప్పుడు ఇక్కడ లింగంపల్లి దగ్గర చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా మోడర్న్ అయిపోయినట్టు అసలు ఎవరు చేస్తారు అసలు కొండలు ఎవరు కొంటున్నాడు వాళ్ళు తయారు చేయడానికి ఇంకా కొంతమంది కొంటున్నట్టున్నారు అండ్ ఐ స్టిల్ రిమెంబర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మట్టి అంతా ముందు ఒక చిన్న బెడ్ లాగేసి దాంట్లో నీళ్ళేసి భలే బాగుంటుంది ఎవరు చూడటానికి బాగుంటుందేమో కానీ మట్టికే గనక దేవుడు స్వరాన్నిస్తే అబ్బాయి ఎంత హాయిగా ఉంది మసాజ్ చేసినట్టు అనరు స్టార్టింగ్ లో ఉంటుంది రైట్ కానీ ఎందుకండి ఎందుకు తొక్కుతారు మట్టిని వాళ్ళు వండర్ఫుల్ థ్యాంక్ యూ సింపుల్ టు గెట్ ఇట్ సాఫ్ట్ అండ్ అంటే దేవుడు మరేమ ముప్పై నలభైకో యాభైకో తిరిగాం భలే మెత్తకుంటాం ఉంటామా కాదుగా రైట్ ఇట్ ఈస్ న్యాచురల్ ఎందుకంటే అప్పటికి కొన్ని క్వాలిటీస్ మన మనలో చాలా స్ట్రాంగ్ అయిపోతాయి కొన్ని లక్షణాలు చింత చచ్చినా అలాగే పుట్టుకతో వచ్చిన నైజము భలే ఇవన్నీ చెప్తారండి వచనాలు చెప్పరు కానీ కొరివితో అంటే మరి చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా అంటే ఏమైంది బోరు కొట్టేస్తాయి కదా పుట్టుకతో వచ్చిన లక్షణాలు అంటే ఇది సామెత కొరివితో గీకిన పోదు అంటే చచ్చే వరకు పోదు అంటారు కానీ దేవుడు అంటున్నాడు అదే లక్షణాన్ని నేను మారు సులువు కాదండి సులువు కాదే కాదండి అంటే ద మోర్ లేట్ మోర్ డిలే మనం ఎంత ఆలస్యం చేస్తే ఆయన ఆయన మెత్తగా చెయ్యాలి నిన్ను నన్ను మృదువుగా చెయ్యాలి సో యూ అండ్ ఐ విల్ గో త్రూ దాట్ పౌండింగ్ బట్ ఇట్ ఇస్ ఆల్ ఫర్ గుడ్ ఆ చక్కని పాత్రగా తయారవ్వాలంటే ఆ దాని ద్వారా మనము వెళ్ళాలి కొన్నిసార్లు అంటే వాళ్ళు ఆ నీళ్లు కలిపిన తర్వాత అవి ఇచ్చేస్తా ఉంటే ఆ మట్టిలో ఏవేవైనా రావచ్చు రైట్ అవునా కదా చక్కని ప్యూర్ మడ్డు ఉంటుందండి కాదండి మామూలుగా అక్కడ ఉన్న తొక్కుతారు ఆ తొవ్వి తీస్తారు కొన్ని కొన్నిసార్లు నీళ్లు కలిపి దాన్ని ఇట్ల ఇట్లా పిసుకుతా ఉన్నప్పుడు ఏం రాళ్ళు దొరుకుతాయి అనవసరమైన చెత్త వాటన్నిటినీ ఆ కలిపే కొట్టే అంటారు లేదండి అప్పుడు ఆ పాత్ర సరిగ్గా తయారవ్వదు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే నేను కొత్త కొత్త ఏం చెప్పట్లా కానీ మన ఆత్మీయమైన జీవితంలో మరి ఇదే ఇదే అది మొదటి విషయం ఇప్పుడు రెండోది ప్రాముఖ్యమైనది ఈ కొమ్మరి దారి మీద పెట్టాక అలా ఆవిడ వైపు చూసి అనుకుందాం పెళ్ళి అయితే దేవుడికి వివాహం కాదు ఫస్ట్ పాయింట్ అది కంపారిజన్ సరికాదు నన్ను మన్నించండి అనుకుందాం ఏం తయారు చేయమంటా ఆ ముందు చేస్తా ఉండను తర్వాత ఆలోచిద్దాంలే రైట్ ఆ మట్టి అక్కడికి వెళ్ళక మునిపే ఈయన మైండ్ లో ఏముంది అది ఏమి తయార ఉంటుందా ఉండదా చెప్పండి ఆర్ యు విత్ మీ రైట్ ఒక ఒక కుమ్మరి పాత్ర తయారు చేయక మునిపే ఆ మట్టిని తీసుకున్నప్పుడే తన మనసులో ఇది ఏ పాత్రగా చెయ్యాలన్నది తాను డిసైడ్ చేసుకున్నాడు తన ఉద్దేశం క్లియర్గా ఉంది మరి అలాగే మీ గురించి నా గురించి ఎప్పుడొచ్చింది నువ్వు పుట్టకమునిపే కానీ ఫైనల్గా ఎప్పుడో దొరికేవు నువ్వు కొంతమంది ఇంకా దొరకట్లా దొరికిన గురించి ఆలోచిద్దాం రైట్ ఎందరైతే రక్షణ కలిగిన వారు ఉన్నారో అట్టి వారందరూ స్థిరముగా ఆ చక్రం మీద ఉన్నారా ఉంటే దేవుడు నీ కోసం వేసిన ప్లాన్ నాలుగు భాగాలు గబగబ నాలుగు ప్లాన్లు అంటే ఒకే ప్లాన్ నాలుగు రీతులుగా మనం దాన్ని అన్వయించుకోవచ్చు కాబట్టి మళ్ళీ మనం చిన్న రివిజన్ చేసుకుంటే ముందు ఆయన తలంపులు నీ గురించి ఉన్నాయి రైట్ అది ఫస్ట్ హిస్ థాట్స్ యూ సెకండ్ హిజ్ ఆర్ ఆన్ యూ థర్డ్ ఇది తన పాదాలు నీ మీద ఉన్నాయి రైట్ కానీ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ హిజ్ హ్యాండ్స్ లూయా చెప్పండి తన చేతులు ఇంపార్టెంట్ తన చేతులు ఇప్పుడు నీ చుట్టూ ఇప్పుడు అస్సలు రైట్ అలాంటున్నాడు నా ఉద్దేశం నిన్ను నన్ను తయారు చేయడానికి నా హీ మోటివ్ అండ్ మీరు మీరు ఆ వీడియో చూశారు కదా ఈ తయారు ఇటు అటు దిక్కులు చూస్తున్నాడు ఆయన కాదే కదా ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది తెలుసా ఇంకా వేరే ఫోకస్ దేని మీద ఉండదండి మొత్తం ఫోకస్ ఆ మట్టి మీదే ఆలోచించండి దేవుడు దేవుడు అంత ఫోకస్తో నీ జీవితంలో అంత శ్రద్ధతో నీ జీవితంలో పనిచేసి నిన్ను నన్ను తనకు ఆశ కలిగిన పాత్రగా యజమానుడు వాడుకొనగునట్లు యోగ్యమైన పాత్రగా నిన్ను నన్ను తయారు చేయాలని గాడ్ వాంట్స్ టు మేక్ యూ అండ్ మీ యాజ్ ఎ వెసల్ దట్ బ్రింగ్స్ ఆనర్ టు గాడ్ కాబట్టి ఈ ప్లాన్ లో మొదటిది ఇది వ్యక్తిగత ప్లాన్ హోల్సేల్ ప్లాన్ కాదు ఇట్ ఇస్ ఎ పర్సనల్ ప్లాన్ వ్యక్తిగత ప్రణాళిక గొలపల్లి వంశాలందరి కోటి ఇంకో ఇంక వేరే ఫేర్ చెప్పండి నాకు వేరే ఫ్యామిలీ నేమ్ తెలియ మా ఇంటి పేరు తప్పించి అది కూడా నేను వాడను కాబట్టి ఇంకో ఇంకో ఫ్యామిలీ దాసరి వారి కుటుంబం దాసరి నారాయణరావు తెలుసు కాబట్టి తెలుసంటే రైట్ రైట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్ వాట్ కాబట్టి ఇదిగో ఈ ఈ వంశ వాళ్ళందరికీ ప్లాన్ ఈ వంశ వాళ్ళందరికీ లేదండి లేదు దేవునికి ప్రతి ఒక్కరి పట్ల వ్యక్తిగత ప్లాన్ ఉంది ఓ భక్తుడు చాలా చక్కగా ఇంగ్లీష్ లో రాశాడు యు ఆర్ నాట్ ఏ నంబర్ ఇన్ ద హెవెన్లీ కంప్యూటర్ బట్ యు ఎ నేమ్ టు హెవెన్లీ క్రైస్ట్ ఆర్ ఎ నేమ్ నాట్ ఏ నంబర్ నువ్వు ఒక సంఖ్య కాదు దేవునికి నేనొక సంఖ్య కాదు ఈ భూ ప్రపంచంలో నేను ఒక సంఖ్య రైట్ ఈ భారతదేశంలో ఎంతో మంది పుడుతున్నారు ఈ ప్రపంచంలో ఎంతో మంది పుడుతున్నారు సెన్సస్ ప్రకారంగా నేను పలానా నంబర్ అయి ఉంటాను రైట్ కానీ దేవుని దృష్టిలో నువ్వు ఒక పేరు నువ్వు ఒక వ్యక్తివి ఆయన తయారు చేసిన వ్యక్తివి ఆయన నీ ఈ లోకంలో పంపించిన వ్యక్తివి నువ్వు గాడ్ ఎస్ సెంట్ యూ విత్ పర్పస్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ యూ వేక్అప్ అండ్ సే లార్డ్ ఐ వాంట్ బీ ఆన్ దట్ వీల్ అండ్ ఐ విల్ నెవర్ గెట్ ఆఫ్ బికాస్ యువర్ ప్లాన్ ఇస్ టు మేక్ మీ ప్రాస్పర్ నీ ప్రణాళిక నా జీవితములకు మేలు చేయడానికి ప్రభు నన్ను తయారు చేయి పర్సనల్ ప్లాన్ అదే రీతిగా భక్తుడు అన్నాడు యు ఆర్ నాట్ బై ఛాన్స్ బట్ యు ఆర్ బై చాయిస్ ఇన్ దిస్ వరల్డ్ తల్లిదండ్రులు అనొచ్చు కొన్ని కొన్నిసార్లు ఈ మాట చెప్పేస్తారు అనుకోలేదండి అట్ట అనుకోలేదు దాని గురించి ఇంకా వివరాలకి వెళ్ళిన అవసరం లేదు అది ఛాన్స్ కొంతమంది పేరెంట్స్ ఈ బై ఛాన్స్ పుట్టేశారండి ఇట్ ఇస్ బై హిస్ చాయిస్ అల్లు నీకు ఛాన్స్ ఏమో కానీ దేవునికి అది చాయిస్ గాడ్ వాంటెడ్ యూ నీకోసం ఆయనకి ఒక వ్యక్తిగత ప్రణాళిక ఉంది రెండవది ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ పర్సనల్ ప్లాన్ దట్ గా మై లైఫ్ ఎ ప్లాన్ ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది ఆయన ఇంకొక వ్యక్తులు ఈజీ ఏంటండి చెప్పనా ఒకళ్ళు తయారు చేశారు ఒక పది మంది ఇళ్ళంటు తయారు చేశాడు అనుకున్నాడు అనుకోండి ఆయన దాన్నే కార్బన్ కాపీ అంటారు అవునా రైట్ కొంతమంది అంటారు అబ్బా మా పాప అబ్బా అచ్చు అది ఇదే ఇంక వేరే ఉండవు మీ ఎంత అచ్చు గుద్దినట్టున్నా వాళ్ళిద్దరు వేరే ఎస్ ట్విన్స్ లో కూడా చెప్తున్నాను ట్రిప్లెట్స్ లో కూడా చూడ్డానికి అన్ని చాలా వాళ్ళు రూపురేఖలు అన్ని ఎలాగున్నా వారి ఇద్దరిలో లేక ముగ్గురు నలుగురు కావలలో కూడా ఎంతో కొంత తేడా ఎక్కడో ఉంటది అది ఆ తల్లిదండ్రులకు తెలుసు దేవుడు కార్బన్ కాపీలు చేయట్లేదు అబ్బాయి కాపీ అబ్బాయిని గారి తెచ్చిచ్చా సే ఇంకో పది మోహన్లు పంపించం డింక్ డిగ్ డిగ్ లేదండి దేర్ ఇస్ ఓన్లీ వన్ మోహన్ హలో దేర్ ఇస్ ఓన్లీ వన్ బిగ్గి ఆల్సో అండ్ ఇఫ్ ఐ లీవ్ దిస్ బ్రదర్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చటర్జీ వన్ అండ్ ఓన్లీ హూ ఇస్ హైడింగ్ బిహైండ్ ద స్పీకర్ రైట్ దేవునికి దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందరైతే ఇవాళ వర్తమానం విని వింటున్నారు మీరు అయ్యా మేము ఇంతగా ఆలోచించదా ఏదో మేము నీ చక్రం మీద లేము ఈ జీవిత చక్రంలో తిరుగుతున్నాం దాన్ని వీల్ ఆఫ్ లైఫ్ అంటారు ఇది ఇంకో వీల్ అంటే పొద్దున్నే లేకపోతే ఇంట్లో ఉన్న తల్లికి వీల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసా పొద్దున్నే తెలిసి సర్లేవాలి కాఫీ టిఫిన్లు పెట్టాలి వీలు వెళ్ళిపోయాక బట్టలు ఉతుక్కోవాలి దాని తర్వాత ఇల్లు తుడుచుకోవాలి దట్ కాల్డ్ వీల్ ఆఫ్ లైఫ్ అంటే ఇది పొద్దున్న టక టక పడుకోవాలి మళ్ళీ మళ్ళీ పొద్దున్నే ఇది జీవితపు చక్రం స్కూల్కి వెళ్ళేవాడు కదా అదే బ్యాగ్ సర్దుకోవాలి అదే టీచర్ మొహల్ చూడాలి వెళ్ళిపోతాడు కొన్ని ఉద్యోగం చేసేవాడు మళ్ళీ వెళ్తున్నాను అదే సారీ అమెజాన్ వద్దులే అదే కంపెనీకి వెళ్తున్నాను అదే లాగిన్ అదే పాస్వర్డ్ అదే అదే స్క్రీన్ రైట్ చాలా సార్లు మనం చక్రంలో పడిపోతామండి ఎస్ ఆల్ ఆఫ్ ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ లైఫ్ వీఆర్ గోయింగ్ డౌన్ ఇన్ సర్కిల్స్ అలాగే తిరుగుతున్నావు అలా తిరుగుతున్నావు వీటన్నిటిలో వీటన్నిటిలో చాలా టైం అయిపోతుంది ఎప్పుడన్నా ఆగి ప్రభు అసలు నా ద్వారా నువ్వు ఏం చేయాలనుకున్నావు నా ద్వారా నువ్వు ఏం సాధించాలనుకున్నావు నా పర్సనల్ ప్లాన్ ఏంటి నా పర్పస్ఫుల్ ప్లాన్ ఎట్ అడిగారా ఆయన ఆయన సన్నిధిలో గడపండి ఆ సమయం ఆయన వాక్యానికి సమయం ఇవ్వండి ఆయన అడగండి ఆయన మన తండ్రి ఆయన నీ తండ్రి నువ్వు పుట్టక మునిపే తన తలంపులు నీ మీద ఉండినాయి నువ్వు పుట్టక మునిపే తన కను దృష్టి నీ మీద ఉన్నది ఫైనల్గా దొరికిన తర్వాత అంటున్నాడు నా చేతికి కొంచెం టైం ఇవ్వ కొంచెం ఉండక్కడ రైట్ ఇంకా మెతటిక్ వెళ్ళ సమయం అయిపోతుంది మూడవది ఇది లాభదాయకమైన ప్రణాళిక ఈ లోకర్ ప్లాన్స్ ఫెయిల్ అవ్వచ్చండి కానీ దేవుని ప్లాన్ దేవుని ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు ఇట్ ఈస్ ఎ ప్రాఫిటబుల్ ప్లాన్ దట్ హాస్ ఫర్ వరల్డ్ విల్ గి సో మెనీ ప్లాన్స్ సమ్ మే పాస్ ఈ లోకంలో లేకపోతే మనం ఎల్ఐసి ఉంటే మన్నించండి లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే సార్ గ్యారంటీ అండి అట్ట గ్యారంటీ లేని లేవు పాలసీ కొనుక్కొని తప్పేం లేదు అని చెప్పేస్తారు మీరు ప్రతి నెల ఇంత చేస్తే కోటీశ్వర్లో అయిపోతారు ఎప్పుడు నేను పోయిన తర్వాత లింక్ దేనికి నేను పోవాలి అని నేను పోవాలంటే నాకెందుకండి లేదండి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ వాళ్ళని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు పడతారు మనకెందుకు దానికంటే మించి ఆయన ఉన్నాడు కానీ దీనికోసం మనకి టెన్షన్ వీళ్ళ కోసం నేను ఏం చేయలేదు చేస్తున్నా చాలదు దీని మీద ఎంత ఫోకస్ ఎంత ఫోకస్ ఈ ప్లాన్ తీసుకుంటాం ఆ ప్లాన్ తీసుకుంటాం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటాం అక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఇది చేస్తాం అది చేస్తాం తర్వాత చూస్తూ ఉంటాం ఏమైంది ఇది పెరిగిందా తరిగిందా టెన్షన్ దేవుని ప్రణాళిక మన కోసం లాభదాయకమైనది లాభదాయకమైనది యు ఆర్ మేడ్ టు సోర్ నాట్ టు సింక్ మనము పక్షిరాజు వలే ఎగరాలని అల్లె ఉన్నత పక్షిరాజు అక్కడ ఎగుతారు అది దేవుని ఉద్దేశం ఆశ దట్ యు సోర్ నాట్ సింక్ నువ్వు ఆయన బిడ్డవి నిన్ను తయారు చేస్తున్నాడు ఆయన నువ్వు నేను ఉన్నత శిఖరాల్లో మనము ఎగరాలని మనం మునిగిపోవాలని కాదు దేవుని ఆశ లాభదాయకమైన ప్రణాళిక చివరిది ఆయన ఏదో మధ్యలో వదిలేసే ప్రణాళిక కాదు ఇట్ ఈస్ ఎ పర్సిస్టెంట్ ప్లాన్ పర్సిస్టెంట్ అంటే ఏంటో తెలుసా ఎంత టైం పట్టినా ఈ ఎంత లాంగా పోయినా చేతిలో దొరికాడు నా జీవితంలో దేవుడు నేను చేసిన పనులకు నన్ను వదిలేసి ఉంటే ఆయన దేవుని బిడ్డగా మారిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు రివర్స్ గేర్ లో వెళ్ళిపోయినప్పుడు ఈ బ్రతుకు ఆయన నన్ను వదిలేసి ఉంటే పీటర్ ఇక్కడ ఉండేవాడు కాదు ఎప్పుడో రామచంద్రపురంలో సమాధి చేయబడేవాడు అవును ఎన్ని యాక్సిడెంట్స్ ఎన్నిది తొమ్మిది సంవత్సరాలు నేను ఆయన సెలువు వేశాను పదే పదే అంటే నా బ్రతుకుని ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఆయనతో చక్కగా బతికిన తర్వాత ఆ దేవుని మహాకృపలో ఆ కుమ్మరి ఈ మట్టిని వదిలిపెట్ట వదిలిపెట్ట ఇరవై సంవత్సరాల తర్వాత ఆ తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఆ చక్రం మీద కూర్చున్న ఇరవై సంవత్సరాల నుంచి రూపునిస్తున్నాడు ఇంకా రూపునిస్తాడు యూ ఉండినాయా ఇబ్బందులు అవన్నీ ఉంటాయి తప్పదు ఎందుకు చాలా కఠినమయ్యానుగా కఠినమైతే ఇంకా నలుగు గొట్ట పట్టడం మూడవది ఆయన పద్ధతి ఆయన పద్ధతి వాట్ ఇస్ హిజ్ మెథడ్ వాట్ ఇస్ హిజ్ మెథడ్ అండ్ ఈ పుట్స్ హిస్ హ్యాండ్ అరౌండ్ అస్ తన పద్ధతి తన ప్రణాళిక అర్థమైంది తన ఉద్దేశ్యం నిన్ను నన్ను తయారు చేయాలన్న ఆ చక్కని ఉద్దేశం అయితే చివరిది ఆయన ఆయన యొక్క పద్ధతి మెథడ్ మెథడ్ ఏంటంటే ఆ మట్టిని తీసుకొని ఆయన ముందు దాన్ని సాఫ్ట్ చేసి పెడుతున్నాడు అయితే ఆ వాక్యంలో నాలుగు వర్షంలో ఏమైందంట నాలుగో వచనం అంటే పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచనం జిగట మన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో వాని చేతిలో విడిపోగా విడిపోగా ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం ఇది కుమ్మరి ప్రాబ్లమా మట్టి ప్రాబ్లమా ఏమండి ఏమన్నా డౌట్ ఉందా మట్టి ప్రాబ్లం కుమ్మరి ప్రాబ్లం కాదు ఎందుకు ఆయన పరలోకపు తండ్రి ఆయన ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు ఆయన పొరపాటు చేసే ఛాన్స్ లేదు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఆ మట్టి విడిపోయే విడిపోతుంది బీయింగ్ మోల్డెడ్ ఎందుకు అది విడిపోతుంది రూపునిస్తున్నప్పుడు ఎందుకు ఆ మట్టి విడిపోతుంది ఒకటి ఏంటంటే అందులో బబుల్స్ వచ్చినప్పుడు అంట బబుల్స్ అంటే బుడగలం థ్యాంక్ యూ బుడగలు అంటే తయారు చేస్తున్నప్పుడు అంటే మనం టైం తీసుకుని కుమ్మరి దగ్గర వెళ్ళి కూర్చుంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు ఆ తయారు చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఎయిర్ గ్యాప్స్ వల్ల దేని వల్ల నాకు సైంటిఫిక్గా తెలియదు కానీ బబుల్స్ వస్తాయంట ఆ బుడగలు వచ్చినప్పుడు అట్లాగే తయారు చేస్తే దానికి ఆ ఆ రూపు ఉండదు కాబట్టి వెంటనే దాన్ని ఏం చేస్తాడు ఆ బుడగల్ని తీసి మళ్ళీ చేస్తాడు అది ఒక కారణం రెండవది విడిపోవడానికి అందులో ఏదైనా అంత క్లీన్ చేసి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ తయారు చేస్తూ ఉంటే ఇంకా ఏదైనా చెత్త చదారం అది ఇట్లా స్మూత్ చేస్తున్నప్పుడు చేతికి తగులుతూ ఉంటే మళ్ళీ ఏం చేస్తాడు తీసి పక్కన పెట్టటం అంటే దట్ ఈస్ కాల్డ్ బ్లెమిష్ మన జీవితంలో మనం తయారవుతున్నప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైనవి దేవునికి దొరుకుతా ఉంటే దేవుడు ఏమంటాడు ఐ హెవ్ టు రీ యూ అగైన్ ఐ టు రిమూవ్ దిస్ నీ జీవితంలో నుంచి నేను తీసేయాలి అది తీసే నాకు ఛాన్స్ అంటాడు ఆయన మనం అది తీసేనివ్వము ఆయన చేతికి అది ఆయన తీసేస్తే నేను చక్కగా తయారవుతావు మూడవది ఆ చక్కని బ్యాలెన్స్ రాడం కొన్ని కొన్నిసార్లు అది తయారవుతున్నప్పుడు ఆ బ్యాలెన్స్ ఉండదంట ఆ బ్యాలెన్స్ లేకపోయేసరికి ఏమైపోద్ది కొంచెం ఏదైనా ప్రపోర్షన్స్ అటు ఇటు అయితే ఆ మట్టి విడిపోద్ది కాబట్టి ఆ సరి అయిన బ్యాలెన్స్ ఇవ్వడానికి దీని అన్నిటికీ ఒక లక్షణం ఉండాలి కుమ్మరికి అదేంటో తెలుసా సహనం దేవునికి స్తోత్రం అందరికంటే మించిన సహనం ఆయనకుంది అదే లూయా రైట్ రేస్ గాడ్ మనలో ఈ బబుల్స్ వస్తూ ఉంటాయి బ్లెమిష్ ఉంటుంది అండ్ నో రైట్ బ్యాలెన్స్ బట్ గాడ్ ఐ స్టిల్ హ్యావ్ టు ప్రిపేర్ యూ నేను తయారు చేయాలి లాస్ట్ ఇంకేముంది అంట అంతా తయారయ్యాకంట రెండు పరీక్షలు చేస్తారంట నాకు ఈ విషయం తెలియలే మొదటి దాని గురించి తెలిసింది కానీ రెండో దాని గురించి తెలియలే ఇది గూగుల్ సర్చ్ వేరే ఇన్ఫర్మేషన్ కార్డు ఈ ఆ పాత్ర తయారైన తర్వాత ప్రతి ప్రతి మట్టి కొండను లేకపోతే ఆ జిగట చేసిన వాటిని ఎందుకు వేస్తారో తెలుసా మంటలో వేస్తారు దట్ ఇస్ ద ఫస్ట్ వన్ ఆ ఫైర్ మంట దేనికి సూచన ఆత్మీయంగా పరిశుధాత్మ సో వీ విల్ బీ ఇన్ దట్ ఫర్నెస్ అండ్ గాడ్ విల్ రియలీ ప్రిపేర్ యూ ఫర్ ది యాక్చువల్ వర్క్ ఆయన ఆశించిన పని కోసం నిన్ను నన్ను ఆ వేడిలో వేస్తాడు దాని తర్వాత అంట ఇంకా కొన్ని పాత్రలు ఈ పాత్రలు ప్రప్రథమంగా ఏదో ఒక లిక్విడ్ని కదా అది నీళ్ళకొండ అయితే నీళ్లు అది లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి ఉండాలి కదా ఆ లిక్విడ్ అందులో ఉండాలి కాబట్టి ఈ పాత్రలలో వీరు బయటకి ఇచ్చేకు మునుపు ఫైనల్ టెస్ట్ ఈ పాత్రల్లో నూనె పోస్తారంట నూనె దేనికి సూచన పరశుద్ధాత్ దేవుడు హలో థింక్ అబౌట్ దట్టింగ్ ఇస్ హోలీ స్పిరిట్ ఇన్ రెడీ యు గో నా ఉద్దేశాలు నెరవేర్చు అయితే ప్రశ్న ఏంటంటే ఆయన దేనిని తన స్వాధీనంలో ఉంచు ఏ ఎవరైతే తన స్వాధీనంలో దేవుని స్వాధీనంలోకి వెళ్ళరో అట్టివారి కోసం ఆయన ప్రణాళిక వేయలేడు మీకు అర్థమైందా హీ కెనాట్ ప్లాన్ ఫర్ దట్ విచ్ హీ కెనాట్ పొజెస్ రైట్ అర్థమైందా మనం ఆయనకి మన జీవితాలు ఇవ్వకుండా మనం ఆయనకి సంపూర్ణంగా అధికారం ఇవ్వకుండా ఆయన మన గురించి ప్రణాళిక వేసి ఆయన ఏమైనా చేయగలడా చేయలేడు నువ్వు నిన్ను నీవు అప్పగించుకుంటే మనల్ని మనం సమర్పించుకుంటే సంపూర్ణంగా ఆయనకు అప్పచెప్తే అప్పుడే ఆయన మన జీవితంలో పనిచేయగలడు అన్న ఆయన దాని ఇంజనీర్ అయితే తాను ఈ బ్రిడ్జ్ కోసం సర్వే చేస్తూ అంటే ఎక్కడ ఇది ఇది ఒక నది మీద గుండా వెళ్ళాలి మ్యాన్హాటన్ బ్రూక్లిన్ ఈ రెండు సిటీస్ ని కనెక్ట్ చేయాలి ఈ రెండు ప్రాంతాలని కనెక్ట్ చేయాలి కాబట్టి సర్వే చేస్తున్నాడు ఈయన అంటే ఎక్కడ మనము బయట పునాది వేసి ఎక్కడి నుంచి దీనిని కట్టాలి ఆ సర్వే జరుగుతున్నప్పుడు తనకు ఒక యాక్సిడెంట్ అయ్యింది పెద్ద ప్రమాదం వచ్చి ఆయన ఇంకా ఆ పని తన ప్రారంభించలేకపోయాడు ప్లాన్ ఉంది ప్లాన్ ఉంది దాన్ని ప్రారంభించలేకపోయాడు తన కుమారుడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్న వాషింగ్టన్ ప్రాబ్లెన్ కి ఈ ప్లాన్ని అప్పగించాడు తన కుమారుడు ఆ ప్లాన్ని తను అమలుపరచడానికి తన స్టార్ట్ అయ్యాడు ఈజ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ మిగతా వాళ్ళందరూ పని ప్రారంభించారు ఆ కుమారుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు తనకి మళ్ళీ తీవ్రమైన అనారోగ్యం వచ్చేసి తన పెరాలసిస్ వచ్చేసింది పక్షపాతం తన ఇంకా కదలడానికి వీలు లేదు ఇప్పుడు ఏం చేయాలి అంత పెద్ద బ్రిడ్జ్ అది దానిని కడుతున్నారు తన ఇంటికే పరిమితం అయిపోయాడు తన ఇంటి కిటికీలను తెరిసి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూడగలుగుతున్నాడు దూరం నుంచి అక్కడ ఉంటూ తన భార్యకు ట్రైనింగ్ ఇచ్చాడు తన భార్య ఎడిషనల్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ నేర్చుకుంది తన భార్య ఈయన దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇది నా కట్టుకద కాదు ఇది గూగుల్ సెర్చ్ లో ఉంది ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వెళ్లి ఈయన పక్షాన అక్కడ ఉన్న వారితో వేలాది మందితో పని చేయించింది చివరికి ఆ బ్రిడ్జ్ తయారైంది గంభీరం మీకు ఆ ఫోటో చూపిస్తాను మీరు బిత్తర పోతారు ఆ బ్రిడ్జ్ తయారైన తర్వాత ఈయనను తీసుకొని వచ్చారు అంటే మరి పాప ఆయన అక్కడ లేడుగా ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు ప్లాన్ ఎవరు అర్థం చేసుకున్నారు తన భార్య అర్థం చేసుకుంది అంత పెద్ద ఇంజనీరింగ్ మార్వల్ని ఆవిడ కేవలం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని తయారు చేయించింది థింక్ అబౌట్ ఇట్ ఎంత నాకు పిత్తర నేను చదివినప్పుడు ఆ రోజు ఆ బ్రిడ్జ్ని చూసి ఈ మోసుకొని వెళ్ళారు ఆయన నడిచే ఇది లేదు తీసుకొని వెళ్ళారు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ ఎలా తయారైందో వెళ్తే తను చూసి అన్నాడంట ఆ బ్రిడ్జ్ని చూసి జస్ట్ లైక్ మై ప్లాన్ మీకు అర్థమైందా ఆ బ్రిడ్జ్ని చూసాకేమన్నాడు కరెక్ట్ గా ఈ ప్లాన్ ఆ ప్లాన్ ఎక్కడ ఉండింది పేపర్ మీద ఉండింది రైట్ మరి దేవుడు నిన్ను నన్ను చూసి జస్ట్ లైక్ మై ప్లాన్ అంటాడా డోంట్ నో మీకు అర్థమైందా మైన్ గా మన మన ప్లాన్ ఆయన చేతిలో ఉందా లేదా ఎప్పుడు పుట్టక ప్లాన్ ఉంది ఇప్పుడు నీ జీవితం ఈడవడు అన్నాడు అనుకోండి దేవుడు నేను వేసిన ప్లాన్ ఏంటి ఇలా బ్రతికేంటి అంటున్నాను కెన్ యూ లుక్ ఎట్ మై లైఫ్ నేను ఇది మెడిటేట్ చేసినప్పుడు అదే క్వశ్చన్ వేసుకున్నా కెన్ యూ లుక్ ఎట్ మై లైఫ్ అండ్ సెడ్ పీటర్ శామ్యుల్ యువర్ లైఫ్ ఇస్ జస్ట్ లైక్ మై ప్లాన్ బట్ ఫర్ దాట్ వీ నీడ్ టు సిట్ ఆన్ దట్ వీల్ చూడండి ఆ బ్రిడ్జ్ కేవలం నేను అది వీడియో చూపించట్ల మీరు గూగుల్స్ చేయొచ్చు బ్రూక్లిన్ బ్రిడ్స్ గా బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇదండి ఏమండి ఒక స్త్రీ పద్దెనిమిది వందల ఎనభై మూడు అప్పుడేం కంప్యూటర్ కింప్యూటర్లు ఈ గ్రాఫికల్ గ్రీఫిక్లు ఈ డిజైనింగ్ ఏం లేవండి ఫిజికల్ దాట్ ఈస్ ద బ్రిడ్జ్ ఎయిటీన్ తల అంటే అప్పట్లో లైటింగ్ ఏమన్న లేవు ఇప్పుడు ఏమైనా చేస్తా కానీ ఆ బ్రిడ్జ్ దట్ ఒరిజినల్ బ్రిడ్జ్ చాలు నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఎందుకని చూపించానంటే ఒక పెరాలిసిస్ ఉన్న ఆయన తండ్రి దగ్గర నుంచి తీసుకున్న ప్లాన్ అక్కడికి వెళ్ళి సూపర్వైజ్ చేయకుండా తన భార్యతో కట్టించి అంత పెద్ద చేస్తే మన దేవుడు ఇంటికంటే గొప్పడు కాదండి అదే లూయా

నన్ను ఏం చేయాలనుకో ఈ జీవితం అయిపోద్దండి డోంట్ అండర్స్టాండ్ హిస్ ప్లాన్ వి గో అయిపోద్ది అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నేను ఇది చేయాలనుకున్నా నువ్వు నేను నేనేం చేయను అన్నాడు అనుకోండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ పంపించినట్టు లేదు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన చక్కని మాటలు ఆయన ఎప్పుడు ఆయన మాటలు మనకి ఇస్తున్నాడు ఆయన కానీ మనం వినాలి విధేయత చూపించాలి ఆయనకి సమర్పించుకోవాలి మన జీవితంలో పనిచేయండి అని అడగాలి సార్య మీద పని చేయుట చూశాను అన్నాడు దేవుడు నిన్ను తయారు చేయాలని ఆశపడుతున్నాడు రూపునివ్వాలని ఆశపడుతున్నాడు మరి ఈరోజు నువ్వు ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటావు ఎవరైనా ఇక్కడున్నారా నేను చేతులు ఎత్తమన్ను నిలబడమన్నా అడగట్లేదు ముందుకు రమ్మను కోరట్లేదు కానీ ఎవరైనా ఉన్నారా ఇప్పటివరకు మీ జీవితం ఆయనకి ఇవ్వని వారు ఉంటే ఇంకెంత టైం కావాలి మీకు ఇంకా వేటి కోసం మీరు పాకులాడుతా పరిగెత్తా ఉంటారు ఒక్కసారి నేను సృష్టిని సృష్టికర్త నువ్వు పుట్టక మునిపోయి నీ గురించి ఆలోచిస్తున్నా ఆయన తన దృష్టి నీ మీద ఉంది తిరుగుతావా ఆయన వైపుకి నీ బ్రతుకుని ఆయనకి ఇవ్వు అయ్యా నన్ను బిడ్డగా చేసుకో అని ఏదో నోట్స్లో చెప్పడం కాదు కానీ పశ్చాత్తాపడి బ్రతుకునివ్వాలి మీ పాపములను ఒప్పుకోవాలి ఆయనకి సమర్పించుకోవాలి సంపూర్ణంగా సంపూర్ణంగా మరి సమర్పించుకున్న వారు చాలా మంది ఉన్నారే కానీ జీవిత చక్రంలో తిరుగుతున్నారేమో మీరు దేవుని చక్రం మీదకి రాలా వచ్చినా ఎక్కువసేపు ఉండట్లా ఆయన పని మీకు కష్టంగా అనిపిస్తుంది ఆయన చేత్తో ఆయన మనల్ని నొక్కుతా ఉన్నప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది మనం విడిపోతున్నాం మళ్ళీ పడుతున్నాడు తయారు చేస్తున్నాడు మళ్ళీ విడిపోతున్నాం మళ్ళీ తయారు చేస్తున్నాడు ఆయనకి ఆ సహనం ఉంది కానీ ఇంకెంతకాలం లైఫ్ లాంగ్ ఇలా విడిపోతూనే ఉంటావా డూ వాంట్ కీప్ బ్రేకింగ్ బ్రేకింగ్ అండ్ బ్రేకింగ్ బట్ విల్ యూ ఎవర్ సిట్ డేర్ అండ్ బికమ్ దట్ వెసల్ దట్ వెసల్ తయారైన తర్వాత ఆయన ముద్ర వేస్తాడు నీ మీద దట్ యు ఆర్ మేడ్ బై హిమ్ వావ్ నా చేత తయారు చేయబడింది ప్రతి పాత్ర మీద మేడిన్ అని ఉంటదండి మేడ్ బై అని ఉంటది లేకపోతే ఒక వ్యక్తి తయారు చేస్తే దేవుడు నిన్ను తయారు చేస్తే ఆయన ముద్ర వేస్తాడు నీ మీద ఈ లోకం చూసి బిత్తరపోతుంది నీ జీవితాన్ని అబ్బా ఏం నా ఏం తయారైంది యజమానుడు వాడబడిగిన అర్హమైన పాత్ర చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్ నిజమా ఆయన చెక్కాలను ఆశపడుతున్నాం ఆయన తయారు చేయాలని ఆశపడుతున్నాం అప్పగించుకోండి ఐఎమ్ టెలింగ్ యూ హిస్ ప్లాన్ ఈస్ ఆల్వేస్ ప్రాఫిటబుల్ ఫర్ యూ అండ్ ఫర్ హిమ్ మా దయగల దేవా పరిశుద్ధుడా మమ్మల్ని దర్శించారు మాతో మాట్లాడారు మాకు నిశ్చయతనిచ్చారు మా మా ఎదుట సవాలును పెట్టారు ప్రభు మీ పనిముట్టుగా మేము తయారవ్వాలయ్యా కృపను చూపించుమని ఏ సునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్